ఒకసారి వినండి, చెప్పింది వినండి. ఈ రోజు ఇష్యూని ఇంత ఆపేసేయండి. ఎవరు ఏది చేయడం లేదు, అక్కడ చేయడం లేదు, ఇక్కడ చేయడం లేదు. ఒకసారి టోటల్ మొత్తం ఆపేస్తున్నాం. ఇక్కడ గొడవ చేయడం యాక్సెప్ట్ చేయము. లాండర్ ఇష్యూ కాబట్టి నువ్వు కంప్లైంట్ ఇవ్వయారు. ఎవరిని పూజ చేసుకుంటే వంటలకు నువ్వు వంటగా ఉండమ్మా అంటే నన్ను సంవత్సరం నుండి 30 తిప్పలు పెడతా ఉన్నారు. నేను చేసిన నేరం ఏంటయ్యా? బాధితులు పిల్లలు అన్యాయంగా అక్క వీళ్ళంతా మా మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. నాకు అన్ని అండగా నిలబడాను. మా ఇంటికి వస్తే అరే పయ్యన్న ఎందుకు రాకూడదన్నావంట, ఇళ్ల మీదకు పోయి దాడి చేస్తున్నావంట అని పిలి పంచాయతీ పిలిచినందుకు వేరే కుర్రోళ్ళని వేరే మగ వాళ్ళని తీసుకొచ్చి అన్యాయంగా దుర్మార్గంగా పొడిపించాడు. మసి పిల్లాడు పెళ్లి కాని పిల్లాడు, ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లాడు ఏళ్ళ కంట బాబు చనిపోయాడు. కనీసం కత్తిసే ఉందా? ఈ రోజు ఆడబిడ్డని నన్ను చంపడానికి మళ్ళీ అదే పయ్యన్న అదే బీటెక్ చానిగాడు అదే వాడి పేరే అనిల్ గాడు పటేల్ గాడు ఆ జాని గాడు వీళ్ళందరూ మళ్ళీ కట్టగట్టుకొని వచ్చి నన్ను చంపడానికి దౌర్జన్యం చేస్తా ఉన్నారు. ఎంత మందిని మద్రం చేస్తావు రమేష్ రెడ్డి? నువ్వు తింటే సరిపోవట్లేదా? ఇంకా మా గొడ్డల కష్టార్జితం కూడా కావాలా నీకు? నేను ఈ రోజు ఆడబిడ్డగా అడుగుతా ఉన్నా, నాకు రక్షణలు కనిపించలే. నువ్వు అసలు పొగడవేనా? ఒక ఆడపిల్లని ఇంత దౌర్జన్యం కొట్టి సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెడతావా? ఇప్పటి వరకు నేను పోలీస్ స్టేషన్ లో పోలీసుల ముందే చెప్పారు, వాడి బ్యాచ్ అంతా నిన్ను చంపేస్తా ఎవరి వేరు.